సీఎం గారికి కూడా మేము సీఎం గారు టైం తీసుకొని మా బాధని మా కష్టాన్ని వినిపించుకుంటాం. రఘురామ కృష్ణరాజు గారికి సూటుగా ప్రశ్న చెప్తున్నా సార్, ఈజ్ మై ఫీల్డ్ సినిమా ఫీల్డ్. ఈ సినిమా ఫీల్డ్కి మీరు ఎంపీగా ఉన్నారు, పేదవాళ్ళకి అందుబాటులో రేట్ ఉండాలా మీకు, లేకపోతే పారిశ్రామికవేత్తకు రేట్లు ఉండాలా? మీరే నిర్ణయించండి, మీరు నిర్ణయించండి. మీ నియోజకవర్గం మీరు ఏదైనా లేదో నాకు తెలియదు, తెలియని వాళ్ళు మీ నియోజకవర్గం అడగండి. ఏమండి 100 రూపాయలు రేట్ ఉండాలా, 300 రూపాయలు రేట్ ఉండాలా నిర్ణయించి చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి గారు మంచి జనం మంచి చేశాడా చెడు చేశాడా జనాలు చెప్తారు, నిర్ణయిస్తారు. మీరు పారిశ్రామికవేత్తకు సపోర్ట్ చేసి చెయ్యండి. పారిశ్రామికవేత్త ఉండాలి, అందరూ ఉండాలి. పేద ప్రజలు ఉంటేనే, పబ్లిక్ ఉంటేనే మనందరం ఉన్నాం. ఓటు వేయడానికి కానీ కొనడానికి కానీ మనం సంపాదించుకోవడానికి కానీ ప్రజలు మా శ్రేయస్సు ఉండాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి. రఘురామకృష్ణరాజు గారు మీ భీమవరంలో ప్రయత్నించండి, నేను కూడా వస్తా. ఈ 300 రూపాయల టికెట్ కరెక్ట్ అన్నారంటే మీ కాలుకి పాలాభిషేకం చేస్తా. ఈ 300 రూపాయల టికెట్ కాదు జీవో 35 కరెక్ట్ అన్నారంటే మీరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? డైరెక్ట్ మీకు ఛాలెంజ్, మీ భీమవరం మీ నియోజకవర్గంలో వెళ్దాం సార్. మీరు పెద్దలు, మీరు అందరు సినిమా ఫీల్డ్కి చాలా విజ్ఞులు, చాలామంది ఆప్తులు మీకు ఉన్నారు. అలాగే మీకంటే సుబ్రహ్మరెడ్డి గారు కూడా ఉన్నారు, కానీ సుబ్రహ్మరెడ్డి గారు ఏ దీని జోలికి కూడా రాలేదు. ఎందుకంటే ఈజ్ ద బెస్ట్ జీవో అండ్ 35. మేము పెద్ద సినిమా చిన్న సినిమా రెండు బతకాలనుకుంటున్నాం. మీరు ఇది వంక పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మీరు కక్ష సాధించుకుందామంటే ఆ సాధించుకుందాం అనుకుని మీ వెనకాలన్న ఆ వెస్ట్ గోడా రెగ్జిబుట్లకి, ఈస్ట్ కూడా ఎగ్జిబుట్ల టిష్యూ బోర్డులకి ఇదే మాకు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, మీ అందరినీ మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇది సీఎం గారి ముందు మేము చాలా సీరియస్గా తీసుకెళ్తాం. మీరు రోజుకి ఆయన ఫోన్ చేసి రఘురామ కృష్ణరాజు గారికి చేసి చేసి ఆయన వాయించి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించిన ఈ పెద్ద మనుషులందరికీ భరతం పట్టే రోజు దగ్గరికి వస్తుంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఎంతసేపు మీకు ఇంకా పాత గవర్నమెంటే కనబడుతుంది, ఇంకా పాత గవర్నమెంటే.